Jungle. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ భవనం నిర్మించిన ప్రవాస భారతీయుడు. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఎస్సీ కాలనీలో స్కూల్ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో విద్యార్థులు చెట్టు కిందనే చదువుకుంటున్న విద్యార్థులను దీనగాథను మీడియా ద్వారా చూసి చెలించిన అదే గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు తుళ్ళూరు సతీష్ కుమార్ విద్యార్థుల కోసం భవనాన్ని నిర్మించారు. తన తండ్రి దివంగత తళ్ళూరి రాఘవయ్య జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయలు వెచ్చించి భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యారాయ్ ముల్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాముల్ నాయక్ మాట్లాడుతూ 15 లక్షలు పెట్టి పాఠశాలను 20 లక్షలతో రామాలయాన్ని నిర్మించడం అభినందనీయమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఇబ్బందులను గుర్తించి ఉన్నతమైన సేవలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా సతీష్ కుమార్ను అభినందించారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా దృక్పథంతో కలిగి ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నపకారికి నుపకారము, నపమెన్నక చేయువాడు ఏర్పరి సుమతి. చూడండి, ఉపకారం అంటే ఏంటంటే మనకి పాఠశాల ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ సెక్రటరీ గారికి కోరుతున్నారు. ఒక విషయం అండి, పాఠశాల భవనం మనందరికీ మన యొక్క పాఠశాల గురించి 2 నిమిషాలు ఒక్కసారి స్వాగతం తెలియజేస్తున్నా కోరుతున్నా. మన యొక్క గౌరవనీయులు తెలియజేస్తున్న అమ్మగారికి మహోన్నత వ్యక్తి కన్న తల్లి మనందరి ఒకసారి సతీష్ గారు చప్పట్లతో సతీష్ గారికి ఘన సన్మానం. ఇంతకంటే కృపమణి గారు కొంచెం ముందురారా. కృపమణి ఎంతో ప్రేమతో కాలనీ వాడి ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం సార్. స్నాక్స్ ఉన్నాయండి, దయచేసి ఎవరు కదలొద్దు, ఎక్కడో అక్కడే కూర్చోవాలి. చాలా మంది ఉంటారు కానీ కొంతమంది మాత్రమే దయాగుణం ఉంటుంది.
ఆ దయాగుణం ఇప్పుడు నిలువుటద్దముగా ప్రత్యక్షంగా చూస్తున్న మహోన్నత వ్యక్తి మన సతీష్ గారు. నిజంగండి, ఇది వాస్తవానికి వచ్చేస్తే లక్షలు కోట్లు ఉండొచ్చు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు చాలా మంది, మనం చూస్తున్నాం, మరి కుబేరులు చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే దాంట్లో సమాజానికి మరి మనం ఏ విధంగా మరి మనం ఉపయోగపడుతున్నాము, సమాజానికి ఏ విధంగా ముందుకు నడిపిస్తాము అని చెప్పేసి ఆలోచన వచ్చి మరి చేసే వ్యక్తులు మరి వేలలో కాదు లక్షల్లో కూడా ఉన్నారో లేరు. అదే విధంగా ఉంటే మరి పుట్టి గ్రామం యొక్క మరి పూర్తి విషయాలు తెలుసుకొని భౌగోళిక పరిస్థితులు తెలుసుకొని చెల్లించి మరి వారి తల్లిదండ్రులు భౌతిక అమ్మగారు ఉన్నారు కదా, అమ్మ నమస్కారం అమ్మ, అమ్మ ఉన్నారు, మరి వారి తండ్రి రాఘవయ్య గారు లేరు. కానీ వారిని మరి మనం ఉండాలి, నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పేసి ఉద్బోధించిన బోధనతో ఇన్స్పైర్ అయ్యి మరి వారి అడుగుజాడలో చదువుకొని మరి ఒక వ్యాపారాన్ని నడిపిస్తూ ఆ వ్యాపారంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ మరి అందులో వచ్చే ఏదో కాస్త వచ్చే మరి లాభంతోనో నష్టంతోనే లెక్కేసుకోకుండా మరి ఈరోజు మరి గ్రామంలో బడి కానీ ఈ మధ్య రామాన గుడి కట్టించారు, దాన్ని నేను కూడా అటెండ్ అయినాను. మరి ఈ గుడి బడి ఇది సమాజానికి పనికొచ్చాయి. మరి బడి అంటే ఇది ఒక మహాయజ్ఞం. ఇప్పుడు విద్య అందరికీ విద్య రావాలని చెప్పేసి అంటే డబ్బులుంటే ఖర్చు కావచ్చులే, కానీ మన విద్య మనం ఎప్పుడైతే మరి సొంతం చేసుకుంటామో అది మనతో పోతుంది తప్ప విద్య మధ్యలో ఖర్చు అయ్యేది కాదు. అలాగే గుళ్ళు కూడాను ఇప్పటికి కొన్ని శివాలయాలు చూస్తుంటాం మనం, అబ్బా ఇది 500 సంవత్సరాలు రా బాబు, ఇది 1000 సంవత్సరాలది, ఇది పురాతనమైనది, ఇక్కడ ఏంటంటే స్వయంభూ అని రకరకాలు అంటుంటాము. బాగానే ఉంది, మరి అన్ని జీర్ణ దశలో ఉన్నాయి, మరి వాటిని సజీవ దశలో చేయాలని చెప్పేసి అంటే ఎంతమంది మరి మనసు వస్తుంది. చేయాలంటే డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలని జేబులో నుంచి బయటికి రాదు. మరి అటువంటి డబ్బు బయటికి వచ్చేసి ఈ రోజులో ఇటువంటి పండుగ వాతావరణం కల్పించిన మిత్రుడు సతీష్ గారికి మనందరి తరఫున కూడా తప్పకుండా నా నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు స్కూల్లో ప్రోగ్రామ్ జన్మటువంటి నన్ను గెస్ట్గా పిలిచారు. అప్పుడు వచ్చినప్పుడు స్కూల్లో ట్యాంక్ వాటర్ ట్యాంక్ లేదంటే వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించాము. అలానే తర్వాత గుడి 5 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ స్టార్ట్ చేసి. ఇది ఊరికి అరిష్టం, మీరు ఏదో ఒకటి చేయాలి అని అంటే మీరు ఎంత కలెక్ట్ చేస్తారో కలెక్ట్ చేయండి, రిమైనింగ్ ఎంత అయితే అంత, అది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు అయినా ఎంతైనా సరే నా వంతు కృషిగా నేను చేస్తాను. ఆ గుడి కంప్లీట్ చేసే బాధ్యత నాది అని నా భుజాలపైన వేసుకొని 35 లక్షల వరకు గుడికి చందా ఇచ్చాను. అలానే గుడి చూడటానికి వచ్చినప్పుడు ఇట్లా ఎస్సీ కాలనీలో స్కూల్ మొత్తం పిల్లలు బయట కూర్చొని చదువుకుంటున్నారు, బాగా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఉండటానికి, ఎండలో ఉంటున్నారు అని చెప్పడంతో వచ్చి చూశాను, విన్నాను, చేశాను. నాకు ఏదైనా సరే మంచి ప్రోగ్రాం అని అనిపిస్తే ప్రతి ఒక్కటి కూడా ముందుండి చూసుకుంటాను. ఇది నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన బాధ్యత. నా తల్లిదండ్రులు నన్ను అలానే పెంచారు, నేను ఇలానే ఉన్నాను. నాకు ఇలాంటి సహాయ సహకారం ఇచ్చినటువంటి మా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఊరి ప్రజలకి నా రుణం ఇంకా తీర్చుకోవాలి అనేది ఉంది. ఈ ఊరిలో పుట్టినందుకు ఖచ్చితంగా చేస్తాను. ఇంకా బీసీ కాలనీలో కూడా వస్తువు నిర్మాణం జరిగేది ఉంది, దానికి కూడా సభాముఖంగానే తెలియజేస్తున్నాను, అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాను.